Hi viewers, ఇప్పుడు మనం MS Excel లో నేర్చుకునే ఆప్షన్ ఏందంటే డేటా ట్యాబ్ లో వాట్ ఇఫ్ అనాలసిస్ లో గోల్ సిక్ ఈ ఆప్షన్ గురించి ఇప్పుడు నేర్చుకుందామండి. చూడండి viewers, ఇప్పుడు ఈ గోల్ సిక్ అనే ఆప్షన్ ఎలా యూస్ అవుతుంది అంటే దీనికి సంబంధించిన పర్టిక్యులర్ గా ఒక 2 ప్రాబ్లమ్స్ అనేది ముందుగానే ప్రిపేర్ చేశానండి. ఓకేనా? అంటే ఒక ప్రాబ్లమ్ ని యూస్ చేసి మనం గోల్ సిక్ ఆప్షన్ ని యూస్ చేస్తామండి. ఓకేనా? ఇక్కడ ఏంటంటే ప్రాబ్లమ్ 1 ప్రాబ్లమ్ 2 అలా 2 ప్రాబ్లమ్స్ ఇచ్చాను. ఈ ప్రాబ్లమ్ 1 వచ్చి ఒక స్మాల్ బిజినెస్ టేబుల్ అన్నమాట, ప్రాబ్లమ్ 2 వచ్చి ఫైనాన్షియల్ టేబుల్. ఓకేనా? చూడండి, ప్రాబ్లమ్ 1 లో ఏముందంటే పెన్స్ 45 పెన్స్, ఈచ్ పెన్ కాస్ట్ ఒక్కో పెన్ కాస్ట్ ఎంత 5 రూపీస్ అండ్ టోటల్ బిల్ కనుక్కోవాలంట. ఇదేముందండి, ఓ చిన్నపిల్లడు కూడా కనుక్కుంటాడు. ఏముంది? ఈజ్ ఈక్వల్ టు 45 × 5, అంటే పెన్స్ ఇంటూ ఈచ్ పెన్ కాస్ట్ వేస్తే ఆటోమేటిక్గా మనకి బిల్ అనేది వచ్చేస్తుంది. ఎంత అండి బిల్లు? 225 రూపీస్. అంటే 45 పెన్స్, 5 రూపీస్ కాడికి 225 రూపీస్. ఓకేనా? ఇదేంటంటే ఒక షాప్ ఓనర్కి కస్టమర్కి జరిగిన ఒక చిన్న బిజినెస్ అనమాట. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ చూడండి, మొత్తం 3 కస్టమర్లు ఉన్నారు, రాజేష్, గణేష్, ప్రసాద్. ఓకేనా? ఇప్పుడు వీళ్ళ 3 45 పెన్స్ కొన్నారు, 5 రూపీస్ కాడికి వాళ్ళ బిల్లు 225 రూపీస్ అయింది. ఇప్పుడు రాజేష్ అనేవాడు ఏమంటున్నాడంటే నాకు పెన్స్ వచ్చి 76 ఇవ్వండి అన్నాడు. ఓకేనా? పెన్ను కాస్ట్ 5 రూపీస్ ఇవ్వండి, కానీ పెన్స్ 45 కాదు 76 ఇవ్వండి అన్నాడు. అప్పుడు షాప్ ఓనర్ ఏం చేశాడు, 76 × 5 వేశాడు, 380 రూపీస్ అయింది బిల్లు. ఓకేనా? ఇలా చూడండి, ఇప్పుడు కామన్గానే 45 ఉందా అట్లాగే. మరి గణేష్ అనేవాడు ఏమంటున్నాడంటే ఈచ్ పెన్ కాస్ట్ 8 రూపీస్, అంటే నాకు పెన్ కాస్ట్ వచ్చి 8 రూపీస్, అంటే 8 రూపీస్ పెన్స్ ఇవ్వండి, పెన్స్ మాత్రం 45 ఇవ్వండి, కానీ ఈచ్ పెన్ కాస్ట్ వచ్చి 8 రూపీస్ కావాలి అన్నాడు. అంటే ఏం చేస్తాడు, ఇక్కడ 8 వేస్తాడు, ఆటోమేటిక్గా మనోడిది 360 వచ్చింది. మరి ప్రసాద్, మరి ప్రసాద్ అనే కస్టమర్ అండి, అంటే నేను, అంటే అతిథి పోయిన అనమాట. నేనేమంటున్నానంటే నేను 750 ఇస్తాను, నాకు ఎన్ని పెన్నులు ఇస్తావు అని అడుగుతున్నా. అంటే ఇన్ని పెన్నులు ఇవ్వు అని అడగట్లేదు, ఈచ్ పెన్ కాస్ట్ ఇది అని అడగట్లేదండి. నా దగ్గర 750 ఉంది, నీకు ఇచ్చేస్తాను, నాకు ఎన్ని పెన్నులు ఇస్తావు అని అడుగుతున్నాను. మరి ఇలాంటి ప్రాబ్లమాటిక్గా క్యాలిక్యులేషన్ చేయాలంటే మనం యూజ్ చేయాల్సిన ఆప్షన్ ఏంటంటే గోల్ సిక్. ఓకేనండి? అంటే ఇవి కామన్గానే 45 × 5 వేస్తాము, లేదా 76 × 5 వేస్తాము, లేదా 45 × 8 వేస్తాం, కామన్ ఏనండి. కానీ టోటల్ వాల్యూ మార్చాలి, పైన ఉన్న వాల్యూస్ అంటే పైన ఉన్న సెల్స్లో వాల్యూస్ చేంజ్ అవుతూ ఉండాలంటే మనం యూజ్ చేయాల్సింది గోల్ సిక్. ఓకేనండి? దీనికి మనం చేయాల్సింది ఏంటంటే టోటల్ బిల్లే కదండి మార్చాల్సింది, సో ఆ సెల్ని సెలక్షన్ చేయండి. సెలక్షన్ చేశాను, సెలక్షన్ చేసిన తర్వాత వాట్ ఇఫ్ అనాలిసిస్లో గోల్ సిక్ అనే ఆప్షన్ని ప్రెస్ చేయండి. చూడండి, డైలాగ్ బాక్స్ ఓపెన్ అయిందా లేదా చూడండి. ఇప్పుడు ఈ డైలాగ్ బాక్స్లో పర్టికులర్గా ఒక 3 సెల్స్ ఉన్నాయి, చూడండి. ఉన్నాయలేవా? సెట్ సెల్, అంటే మీరు ఈ సెల్లే కదండి సెలక్షన్ చేసి దీనిలోకి వెళ్ళారు. ఓకే, 2 వాల్యూ ఇక్కడ ఏం చేస్తారంటే ఈ బాక్స్లో కర్సర్ అంటే సెలక్షన్ చేయండి. ఇక్కడ మీకు ఎంతండి వాల్యూ కావాల్సింది, 750, దాన్ని టైప్ చేయండి. దాని తర్వాత బై చేంజింగ్ సెల్ ఇక్కడ ఉన్న ఈ బాక్స్ని సెలక్షన్ చేయండి. సెలక్షన్ చేసి ఇక్కడ మీరు ఏ సెల్ అండి చేంజ్ చేద్దాం అనుకుంటుంది, పెన్సే కదా. సో మీరేం చేస్తారు, ఈ పెన్స్ ఉన్న ఈ వాల్యూని అంటే ఈ సెల్ని సెలక్షన్ చేయండి. సెలక్షన్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు ఓకే అనే బటన్ని ప్రెస్ చేయండి. ఎప్పుడైతే మీరు ఓకే అంటారో ఆటోమేటిక్గా ఇదిగోండి చేంజ్ అయిందో లేదా చూడండి, ఇక్కడ 750 వచ్చింది, ఆటోమేటిక్గా పెన్స్ అండి 150 అనమాట. ఈ విధంగా చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు ఓకే అంటే ఆటోమేటిక్గా అప్లై అయ్యింది, మీరు క్యాన్సిల్ కొట్టండి, మళ్ళీ ప్రీవియస్ టేబుల్ వచ్చేస్తుంది. అలానే చూడండి, ఇక్కడ ఫైనాన్షియల్ టేబుల్ అంటే ప్రాబ్లమ్ 2 కూడా ఉంది చూడండి. ఇక్కడ ఏంటంటే అమౌంట్ వచ్చి 125,000, ఇంట్రెస్ట్ వచ్చి 2%, మంత్స్ వచ్చి 24 మంత్స్. ఓకేనండి? ఫైనల్ అమౌంట్ అసలు కట్టవలసింది ఎంత? ఇది ఆల్రెడీ మీకు ఎంఎస్ ఎక్సెల్ ప్రాబ్లమ్స్లో ఫైనాన్షియల్ ప్రాబ్లం అని ఒకటి చెప్పానండి, దానిలో చూడండి ఈజీగా అర్థమయ్యింది. ఇక్కడ ఏంటంటే మనం టోటల్గా ఫైనల్ అమౌంట్ కనుక్కోవాలంటే కొన్ని కొన్ని ఫార్ములాస్ అప్లై చేయాలి. ఎలా అంటే చూడండి, ముందు మనం ఫైనల్ అమౌంట్ కనుక్కోవాలంటే అసలు మంత్లీ ఇంట్రెస్ట్ కనుక్కోవాలి, తర్వాత టోటల్ మంత్లీ ఇంట్రెస్ట్ కనుక్కోవాలి, తర్వాత ఫైనల్ అమౌంట్ కనుక్కోవాలి. చూడండి, దీనికి అప్లై చేయాల్సింది ఏంటంటే ఈజ్ ఈక్వల్ టు అమౌంట్ ఇంటూ ఇంట్రెస్ట్. ఇప్పుడు వచ్చిన వాల్యూ ఏంటండి, మంత్లీ ఇంట్రెస్ట్. మరి 24 మంత్స్ తీసుకున్నాడు కదా, ఈజ్ ఈక్వల్ టు 24 × మంత్లీ ఇంట్రెస్ట్, ఎంటర్. ఇదేందండి టోటల్ మంత్స్ ఇంట్రెస్ట్. మరి ఫైనల్ అమౌంట్ ఎలా చూస్తామండి, ఈజ్ ఈక్వల్ టు అమౌంట్ ప్లస్ అసలు ఎన్ని నెలలు తీసుకున్నాడో ఆ ఇంట్రెస్ట్ మొత్తం, ఎంటర్. ఆటోమేటిక్గా మనకి ఫైనల్ అమౌంట్ వచ్చేస్తుంది. ఇది మొత్తం ఇక్కడ మనం మొత్తం 3 ఫార్ములాస్ యూస్ చేసామండి, మొత్తం ఒకే ఫార్ములా కూడా యూస్ చేయొచ్చు.
ఈజ్ ఈక్వల్ టు ఓపెన్ బ్రేసెస్ పెట్టి అమౌంట్ ఇంటూ ఇంట్రెస్ట్ క్లోజ్ చేయండి. ఈ వచ్చిన దాన్ని ఇంటూ 24 ప్లస్ మళ్ళీ అమౌంట్ ఎంటర్ కొట్టారనుకోండి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. చూడండి ఈ రెండు వాల్యూస్ సేమ్ అవునా కాదా. ఈ విధంగా కూడా మనం ఒకే సింగిల్ సెల్ని యూజ్ చేసి మనం ఫార్ములా అప్లై చేయొచ్చండి. ఓకేనా చూడండి వ్యూయర్స్, పర్టికులర్గా ఈ ప్రాబ్లంలో కూడా మనం గోల్స్ ఇక్కడ ఆప్షన్ యూజ్ చేయొచ్చు. అంటే ఎలా అంటే ఇప్పుడు మనోడు కట్టాల్సిన అమౌంట్ ఎంత 1,85,000. ఓకేనా ఇప్పుడు నేనేమంటున్నానంటే నేను 2,65,000 కడుతున్నాను. 2,65,000 ఇదిగోండి పక్కన వేస్తున్నాను 2,65,000 అంటే కడుతున్నాను అంటే అసలు ఎన్ని నెలలు వడ్డీ కట్టినట్టు. అంటే అమౌంట్ ఇదే కానీ ఎక్కువ కడుతున్నాను కదండి, మరి ఎన్ని నెలలు కట్టినట్టు. అంటే ఇక్కడ అమౌంట్ అనేది మారాలి. ఇక్కడ ఏ సెల్ అండి మారాల్సింది, మంత్ సెల్. ఓకేనా అంటే ఈ ఫైనల్ అమౌంట్ ఈ వాల్యూ ఉంది కదండి, ఈ సెల్ని సెలక్షన్ చేసి వాటి ఫైనాలిసిస్లో గోల్స్ ఇక్కడ ఆప్షన్ని ప్రెస్ చేయండి. ప్రెస్ చేసి ఇక్కడ యాజ్ యూజువల్ ఇందా చూసినట్టే టూ వాల్యూ మీకు ఎంతండి కావాల్సింది అక్కడ ఇదిగోండి ఈ సెల్లో సెలక్షన్ చేసి 2,65,000 సెలక్షన్ చేయండి. అలానే బై చేంజింగ్ సెల్, ఓకేనా ఇక్కడ ఉన్న సెల్ను సెలక్షన్ చేసి అంటే ఈ బాక్స్లో కర్సర్ బ్లింక్ అవుతుంది కదా అలా సెలక్షన్ చేసి ఇక్కడ సెల్స్ని సెలక్షన్ చేయాలి, లేదంటే పని కాదండి. ఓకేనా బై చేంజింగ్ సెల్ మంత్స్ ఈ సెల్నే కదండి చేంజ్ చేయాల్సింది. ఓకే 24 అనే దాన్ని ప్రెస్ చేయండి, ఓకే బటన్ని ప్రెస్ చేయండి. ఓకే చూడండి చేంజ్ అయిందా లేదా, అంటే 56 మంత్స్ ఇంట్రెస్ట్ కట్టాడండి, అందువల్లే మనోడు ఫైనల్ అమౌంట్ 2,65,000 వచ్చింది. ఈ విధంగా ఈ గోల్డ్ సిక్ అనే ఆప్షన్ యూజ్ అవుతూ ఉండిద్ది. చూడండి వ్యూయర్స్, మనం ఈ వాటి ఫైనాలిసిస్లో నెక్స్ట్ ఆప్షన్ ఏంటంటే డేటా టేబుల్. ఈ డేటా టేబుల్ చెప్పేటప్పుడు కూడా ప్రాబ్లమేటిక్గా ఎలాంటి ప్రాబ్లమ్సే చెప్తాను. ఓకేనండి అంటే ఈ ప్రాబ్లమ్ని యూజ్ చేసే నేనేం చేస్తాను డేటా టేబుల్ అనేది ఎలా ప్రిపేర్ చేయాలనేది చెప్తానండి. ఓకే వ్యూయర్స్.